టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర్ర కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తుని వేగవంతం చేసింది. ఇటీవలే ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి సోమయాజీ నందకుమార్ని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. విచారణ సందర్భంగా నిందితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు నందకుమార్కి చెందిన ఫిలిం నగర్లోని దక్కన్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. రామచంద్ర భారతి సింహయాజీ ఇదే హోటల్లో బస చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను సేకరిస్తున్నట్టు సమాచారం. హోటల్ కి నిందితులు ఎప్పుడు వచ్చారు, వారితో ఎవరెవరు వచ్చారు, ఎన్ని రోజులు బస చేశారు అనే కోణంలో సిట్ అధికారులు దృష్టి సారించారు. ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి గత నెల 26న ఢిల్లీ నుంచి విమానంలో వచ్చినట్లు సిట్ అధికారులు దర్యాప్తులో తేలింది. రామచంద్ర భారత్తో పాటు ఢిల్లీ నుంచి ఇంకా ఎవరైనా వచ్చారా అని ఆరాతిస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డికి 100 కోట్లు, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకి 50 కోట్లు చొప్పున ఇస్తామని రామచంద్ర భారతి చెప్పినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి డబ్బులు తెచ్చారా, రామచంద్ర భారతితో పాటు వచ్చిన వ్యక్తులు హోటల్లో బస చేశారా అనే వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్ బృందం దర్యాప్తు మొత్తం రామచంద్ర భారతి కేంద్రంగానే కొనసాగుతోంది.